కావలిపట్టణంలోని 32వ వార్డు వడ్డిపాలెంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై ఆదివారం వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వడ్డిపాలెంలో వోల్టేజీ సమస్య ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు గతంలో బావి ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు అడ్డు చెప్పారు. ఇళ్లను ఆనుకుని ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారని, ఇక్కడ ఇళ్లు అన్ని మట్టితో నిర్మించి ఉన్నాయని, విద్యుత్ తెలిసి వస్తుందని తెలిపారు. ఇంకా ఏదైనా నిర్మించుకోవాలని, కాని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దని టీడీపీ వర్గీయులు తేల్చి చెప్పారు. వడ్డిపాలెం పెద్దలు తాత్కాలికంగా వివాదం సర్దుమణిగించారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.